Hi friends, welcome to Shriyan's World channel, YouTube channel. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, హోమ్ టూర్ చేయించడం కంటే మీకు ఒక నా అపార్ట్మెంట్ కాబట్టి మీకు ఇల్లు అయితే చూపిద్దాం అనుకున్నాను. నా బాత్రూమ్ టూర్ చూపిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే థాట్ కొట్టేస్తున్నాను అనమాట మెదడులో. యూట్యూబ్ అంటే చాలా క్రియేటివిటీ ఉండాలి, అది ఇది ఉండాలి, లైక్ పీవీడీపీ కానీ లేకపోతే మిస్టర్ బీస్ట్ కానీ జాకింగ్ లాగా కొంచెం యూట్యూబ్ కంటెంట్ క్రియేటివిటీ ఉంటుందేమో అని అపోహలో ఉండదు. కానీ నవడేస్ ఏంటంటే ప్రతి వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చాలా సింపుల్గా చేసేసరికి నాకు ఇన్స్పైర్ అయిపోయి సో నేను కూడా ఒక హోమ్ టూర్ లాగా బాత్రూమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్ అస్ గో రైట్ నౌ, వీడియో స్టార్ట్స్ రైట్ నౌ. లెట్స్ గో టు మై బాత్రూమ్ టూర్. ఆల్రైట్ గైస్, లెట్స్ గో అండ్ స్టార్ట్ ద వీడియో రైట్ నౌ. మనము బాత్రూమ్ టూర్ చేసేద్దాం ఫాస్ట్గా. ఐ నో యూ గైస్ డోంట్ హ్యావ్ టైమ్ దట్ మచ్, మీకు ఇంత టైం ఉండకపోవచ్చు, ఇట్లాంటి వీడియోలు చాలా చూస్తుండొచ్చు మీరు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బాత్రూమ్, అమెరికాలో మనకి ఒక సింక్ ఇస్తాడు. సింక్ వచ్చేసి బాత్రూమ్ ఇచ్చేసి ఒక టబ్ ఉంటుంది, స్నానం చేసుకోవడానికి టబ్ ఉంటుంది. సో మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ టిష్యూ పేపర్స్ ఉంటాయి మనకి వాష్ చేసుకోవడానికి. ఇక్కడ వాటర్ ఉంది. అమెరికన్స్కి ఎట్లా కడుక్కోవాలరా బాబు అనేసి వాళ్ళకి టిష్యూ పేపర్లు ఉన్నాయి. టిష్యూ పేపర్ల గురించి వాళ్ళకి చరిత్రనే ఉన్నది. వాళ్ళకి ఇక్కడ వాటర్తో కడుక్కోవడం మన ఇండియాలాగా ఉండదు. సో అదొకటి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది మనకి. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. బట్ ఒక్కసారి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది వాడుతున్నారు. మనం చూసుకునేటది ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఎందుకు ఇస్తారు బాత్రూంలో ఎందుకు ఇస్తారు చెప్పన్నా మనకి ఇది మన మిర్రర్ ఇస్తారు. మనది మనం మాట్లాడుకోవాలి, బట్టలు ఇప్పుడు మాట్లాడుకోవాలంటే మనమేంది మనం ఏం పీకినమరా లైఫ్లో అని చెప్పుకోవడానికి ఇది అర్థం మనకి ఇస్తాడనమాట బాత్రూంలో. టిష్యూ పేపర్ల గురించి చెప్పాలంటే మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలి. నేను 20 ఇయర్స్ బ్యాక్ యుఎస్ నుంచి యుఎస్కి వచ్చినప్పుడు అప్పుడు చాలామంది ఇండియాలో ఏం చెప్పారంటే అమెరికన్స్ స్నానాలు చేయరు, అక్కడ వాటర్ ఉండదు, అక్కడ అంతా టిష్యూ పేపర్లతోనే కడుక్కుంటారట అని చెప్పారు. అప్పుడు నాకు చాలా కంగారు వేసింది, భయపడ్డా. అబ్బా ఎట్లా బతుకుతాంరా నాయన, అమెరికాలో వాటర్ ఉండదంట అని చూసి వచ్చినాం. ఫస్ట్ డే అమెరికాకు వచ్చిన తర్వాత పుష్కలమైన వాటర్, 24 అవర్స్ వాటర్. మనకి ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నాడు అనుకోండి 24 అవర్స్ ఇప్పుడు ఇస్తున్నాడు మనకి. 20 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నా, పుష్కలమైన వాటర్ మన కేసీఆర్ గారు ఇప్పుడు ఇంటింటికి నల్లా అని ఇస్తున్నారు. కానీ మాకైతే ఇక్కడ ఇంటింటికి నల్ల కాదు, కానీ ఇక్కడ మాకు అపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారు. మనకి ఇప్పుడు కేసీఆర్ గారు నల్లాలు ఇస్తున్నారు, ఇంటింటికి నల్లా అని ఒక స్కీమ్ తీసుకొచ్చి చెప్పారు. మనకి మాకైతే అపార్ట్మెంట్ వాళ్ళే ఇస్తున్నారు ఇంటింటికి నల్లా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టిష్యూ పేపర్ చూసుకున్నట్టయితే మనము చాలా మంది కడుక్కోరు అనుకుంటారు. ఇది ఎట్లా కడుక్కుంటారా బాబు అనుకుంటాను, చెప్పాను కదా. ఇది చాలా టిష్యూ పేపర్తో కూడా కడుక్కోవచ్చు. ఇది చాలా యూజ్ చేయాలంటే మనం ఇది ఒక సాఫ్ట్ ఏంజల్ సాఫ్ట్ అని చార్మింగ్ కానీ బ్రాండ్స్ ఉంటాయి, అది వాడండి. కొంచెం చీప్ ఉంటే ఏంటంటే మనకి కష్టమవుతుంది, హెల్త్ వైజ్ కూడా మంచిది కాదు బేసికలీ. సో ఏంజల్ సాఫ్ట్ కానీ చార్మింగ్ వాడండి. మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తా, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు మీరు. దానికి మన నాకు ఏమి ప్రమోషన్ ఏమి చేయట్లేదు ఈ వీడియోకి, జస్ట్ ఫర్ హెల్త్ కాన్షియస్ గురించి చెప్తున్నా మీకు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది కడుక్కొని ఈ పేపర్తో తుడుచుకొని ఒక 3-4 టైమ్స్ తుడుచుకొని దీంట్లో వేసేసి ఫ్లష్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీకు ఇష్టమైతే ఇక్కడ మనం వాష్ చేసుకోవచ్చు, స్నానం చేసేసి టబ్బులో వాష్ చేసుకోవచ్చు. సో అది విషయం అన్నమాట. సో ఫార్ ఇంకోటి చెప్పాలనుకో, ఒక జోక్ గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే నేను ఎప్పుడైనా బాత్రూంలోకి వచ్చినప్పుడల్లా నాకు ఒక పాట గుర్తుకొస్తుంది, పుష్పాలు ఒక పాట గుర్తుకొస్తుంది. ఏంటంటే అది ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే పాట. ఎప్పుడు బాత్రూంకి వచ్చినా అదే పాట పాడుకుంటా. దీని పరంగా చూస్తే నాకు అది ఎందుకో ఒక ఫీలింగ్ వస్తుంది. పుష్ప సాంగ్ నుంచి వచ్చినప్పుడల్లా చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంటుంది. ఇక్కడికి వస్తే ఇది నా అడ్డ కదా, ఎవడు ఏంది అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో మనం చెప్పేది ఏంటంటే బేసికలీ ఇది బాత్రూమ్ టూరు. ఇక్కడ మంజీరా వాటర్ రాదు, కానీ వాటర్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ పెద్ద మినిస్టర్ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనం పాత మన ఇండియాలో అయితే మనకి అప్పట్లో బిందెలతో కొట్టుకోవడము లేదా బోరింగ్లో కొట్టుకొని వచ్చి వాటరు మనం చేసేవాళ్ళం అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కూడా పరిస్థితులు అట్లనే ఉన్నాయి అక్కడ. కానీ మనకి
ఇక్కడైతే ఆ పరిస్థితి లేదు. కుండలు మన బిందెలతో కొట్టుకోవడం, ట్యాంకర్ దగ్గర లేదా బోరింగ్ దగ్గర కొట్టుకోవడం అవసరం లేదు. 24 అవర్స్ వాటర్ వస్తూనే ఉంటుంది మనకి ఇక్కడ. అదొకటి చెప్పుకోవాలనుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి పేపర్, టిష్యూ పేపర్ గురించి చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను మీకు. అంటే చాలా మంది చెప్పారో లేదో మరి తెలియదు, కానీ చాలా మందికి తెలుసో తెలియదు. అమెరికాలో అసలు ఎందుకు యూజ్ చేస్తారు అంటే 15th సెంచరీలో పేపర్ కనిపెట్టారు, బట్ 1857 దాకా అమెరికన్స్కి ఇట్ హ్యాస్ బీన్ ఆరిజినేటెడ్ ఇన్ 1857 అనమాట. అప్పుడు టాయిలెట్ పేపర్ అనేది ఒక పర్సన్ ఇన్వెంట్ చేసిండు, జోసెఫ్ అని. గైటో గీటో ఒక అతను ఉన్నాడు జోసెఫ్ అనేట. 1857లో మెడికేటెడ్ పేపర్ అనేసి టాయిలెట్ పేపర్గా యూజ్ చేస్తే అప్పటి నుంచి దే స్టార్టెడ్ యూజింగ్ ఇట్. సో పీపుల్ దెన్ క్లెవర్లీ దే ఇన్వెంటెడ్ ఆల్ ద న్యూ కైండ్ ఆఫ్ 3-ply అని 4-ply అని ఏదో స్టార్ట్ చేసారు అనమాట. అది ఒకటి చెప్పాలనుకున్నాను. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే అంతే బేసికలీ అదే. బేసికలీ ఇక్కడ అంతా ఓకే ఉంటుంది, మీరేం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరికీ చెప్పాలనుకున్నది ఇది. సో అదొకటి. ఇంకా సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సీకే అండ్ ఓ సీకే పీకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో. ఆయన పీకే ఫ్యానే. సో సీకే, దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ సీకే అండ్ పీకే ఫ్యాన్స్ కూడా. అసలు పీకే ఫ్యాన్ అనేది పీకే కూడా ఈ బాత్రూమ్ టూర్లో రావడం అనేది నా అదృష్టం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ బాత్రూమ్ టూర్లో పీకే వచ్చాడు, అల్లు అర్జున్ వచ్చాడు, కేసీఆర్ గుర్తుకొచ్చారంటే ఇట్స్ ఎ మెమొరబుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఏ పీకే ఫ్యాన్స్ ఉన్నారో, పీకే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి విచ్చారు వీడ బీభత్సంగా రెచ్చిపోదాం. అది తగ్గేదలే కానీ మరి. ఆల్రైట్ గైస్, సీకే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంటని ప్రతి ఒక్క గంట కొడుతూనే ఉండండి. మినిమం 1 మిలియన్ వ్యూస్, 2 మిలియన్ వ్యూస్ మీ ఇష్టం. రెచ్చిపోయేటట్టు చేసి పడండి, దీన్ని వైరల్ చేసేసేయండి. మీరు వైరల్ చేస్తే మీ పేరు మీద కొబ్బరికాయ కొడతా. టిన్ 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 టిన్